హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శాతంలో మూడవ పాఠం గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇందులో కొన్ని ఉదాహరణ లెక్కలు చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, ఒకటవ లెక్క. ఒక ఉద్యోగి యొక్క జీతం 6000 రూపాయలు. అతను 85% ఖర్చు చేశాను, అయినా పొదుపు ఎంత? అయితే ఇక్కడ చూడండి, అతను మొత్తం సంపాదించే అమౌంట్ ఎంత? 6000. అంటే ఈ 6000ను మనం 100కు కుదించాలి. అంటే ఇక్కడ చూడండి, 85% అంటే 100 రూపాయలకు 85 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ఇక్కడ 6000 రూపాయలకు ఎంత ఖర్చు చేస్తున్నాడు చూస్తే, 6000 ఇంటూ 85/100, రెండు సున్నాకు 2 సున్నా పోతే 85 × 60 × 60 చేసామనుకోండి, 0.63648. 5100. ఇదెంత ఖర్చు? 85% కాబట్టి ఇది ఖర్చు కాబట్టి ఇక్కడ వచ్చే లెక్క కూడా మనకు ఖర్చునే. మరి మనకు కావాల్సింది ఏది? పొదుపు. ఖర్చు పోగా మిగిలింది పొదుపు. సో 6000 నుంచి 5100ని తీసేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 900 రూపాయలు పొదుపు అవుతుంది. అది చూడండి, ఈ పద్ధతి అనేది తప్పనిసరిగా అనులోమానుపాతంలో ఉంటేనే చేయాలి, లేనిచో చేయాలి చేయకూడదు. వేరే దానికి వేరే పద్ధతి ఉన్నది. మరి అనులోమానుపాతం అంటే ఏమిటి? దీని ఇంగ్లీష్లో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని అంటారు. అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి, మొదటి రాశి పెరిగితే రెండో రాశి పెరుగుతుంది. మొదటి రాశి కారణంగా రెండో రాశి పెరుగుతుంది, కానీ మొదటి రాశి కారణంగా రెండో రాశి తగ్గితే విలోమానుపాతం అవుతుంది. మొదటి రాశి కారణంగా రెండో రాశి కూడా పెరిగితే అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్నే మనం అనులోమానుపాతంలో ఉంటే ఇదే పద్ధతి మనం లెక్కలు చేయాలి. చూడండి ఫ్రెండ్స్, రెండో లెక్క. ఒక స్తంభం యొక్క 40% పొడవు 120 మీటర్లు, దాని మొత్తం పొడవు ఎంత? ఒక స్తంభం యొక్క 40% పొడవు 120 మీటర్లు. అయితే ఇక్కడ చూడండి, ఈ 100కు 40% అనగానే 100కు 40. అయితే ఇక్కడ 100కు అనేది మొత్తం మనకి ఇచ్చిన ఆన్సర్ ఏంది? 40. అంటే 120 మీటర్ల పొడవు ఉంటే 100 మీటర్లు, అదే 120 మీటర్లు ఉంటే మొత్తం మనకు ఎంతకు వస్తుంది? దీన్ని అడిగి ఇద్దరు రాసుకుందాం. అంటే 40 మీటర్లకు 100 మీటర్లు అవుతాయి, 120 మీటర్లకు ఎంత? అంటే మొత్తం కిందే ఉండాలి. ఇచ్చింది దత్తాంశం కిందనే ఉండాలి. సో ఇదే దీన్ని చూడండి, ఇప్పుడు 120 × 100/40, 120 × 100/40, 0కు 0 క్యాన్సల్, 4×3 = 300 మీటర్లు ఉంటుంది. ఇది ఆన్సర్ ఫ్రెండ్స్. ఇది ఒకసారి మనం గమనిస్తే మొత్తం కిందనే ఉండాలి. మనకు కావాల్సింది మొత్తం కదా, 100 కూడా మొత్తమే కాబట్టి మొత్తం కిందే ఉండాలి. ఇచ్చిన దత్తాంశం కిందనే ఉండాలి. ఈ విధంగా మనం సరి చేసుకొని రాయాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మూడవ లెక్క. ఒక తరగతిలో 60% మంది బాలురు, బాలికల సంఖ్య 80 అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? అయితే ఇక్కడ చూడండి, 60% మంది బాలురు, 60% మంది బాలురు, అందులో బాలికల సంఖ్య ఎంత? 80.
ఇక్కడ 80% ఇవ్వలేము మనకు, ఓన్లీ 80 ఇచ్చింది. అంటే 60% మంది బాలురు ఉంటే ఇంక బాలికలు ఇంకెంతమంది ఉండాలి? 100లో అంటే 100కి 60 ఉంటే మిగిలిన 40 మంది బాలికలు ఉండాల్సిందే. అంటే 60 ప్లస్ 40 ఇప్పుడు 100 కదా, సో 40% మంది బాలికలు. ఇక్కడ 40%కు 80 మంది, అంటే ఇక్కడ చూడండి 100కు 40 అయినప్పుడు ఎనభైకి ఎంత ఉండాలి మొత్తం? ఇది మొత్తము, ఇది బాలికలు, బాలికలను బాలికల కింద రాశాం. చూస్తే దీన్ని ఇది తిప్పి రాద్దాం, 80కి 40కి 100 ఉంది ఇక్కడ మొత్తం అన్నది. ఇది కదా 40 కింద 80 ఉండాలి కదా, 80కి ఎంత? సో 80 ఇంటూ 100/40, 0 0 2 8 4 1 4, సో 2 200, 200 మంది టోటల్. చూడండి ఫ్రెండ్స్, ఒక పండ్ల వ్యాపారి 33.13% పండ్లు అమ్మాను, ఇంకా అతని వద్ద 40 పండ్లు మిగిలేను, అయినా మొత్తం పండ్లు ఎన్ని? మొత్తం అంటే మనం 100కి చేయాలి కాబట్టి 100 పండ్లకు 33.13. ఇక్కడ ఇది అమ్మినవి, అమ్ముడు పోయినవి, అమ్మినవి, కానీ మనకు మిగిలినవి కావాలి. అంటే 100లో 33 1/3 తీసేస్తే, తీసేసి చూద్దాం. దీన్ని మనం ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మారిస్తే 33 ఇంటూ 3 99+1/3 వస్తుంది, అంటే 100/3. ఈ అంటే అమ్మినవి 100/3, 100లో నుంచి 100/3 తీసేయాలి. అంటే 100 - 100/3 తీసేస్తే, తీస్తే 3 హారంలోకి వస్తుంది. 3ను 1తోటి భాగిస్తే 3 వందలు వస్తుంది ఆన్సర్. 3ని 100తోటి గుణిస్తే 300, మైనస్ 3ను 3తోటి భాగిస్తే 1 వస్తుంది, 1 100 100. అంటే ఇక్కడ చూడండి, 300 - 100 200/3, ఇవి మిగిలినవి, 200/3% మిగిలినవి. 200/3% మిగిలినవి అంటే 200/3% అంటే 240 పండ్లు అన్నట్టు. సో 100కు 200/3% మిగిలినవి. మరి 240 మిగిలితే మొత్తం ఎంత అన్నట్టు? దీన్ని తిప్పి రాస్తే 200/3 ఇంటూ 200/3 100, 240కి ఎంత? సో 240 ఇంటూ 100/200/3 రాయడం కంటే 3 రాయడం బెటర్. సో 2 0లు 2 0లు క్యాన్సిల్ అవుతుంది, 2 1లా 2 1లా 2 2లు 0, 123లు 123లు, 3 0 0, 3 2 6, 3 1లా 3, 360 పండ్లు మొత్తం. ఇది లెక్క ఫ్రెండ్స్. చూడండి, 100కి 33 1/3 పండ్లు అమ్మినవి అనమాట, కానీ మనకి ఇక్కడ కావాల్సిన ఏంటి? మిగిలిన పండ్లు కావాలి. సో 33 1/3 ను మనం అపక్రమ భిన్నంలోకి మారిస్తే 100/3 వచ్చింది, ఇవి అమ్మినవి. మిగిలినవి కావాలంటే ఎంత వస్తుంది? 100లో నుంచి 100/3 తీసేయాలి. తీసేస్తే అంటే 100లో 33 1/3 పోతే మిగిలింది 200/3 100లో. సో 200/3 100కి, 200/3 100కి. మరి 240కి ఎంత అది ఇక్కడ? అంటే 100కు 243 అయితే డ్యాష్కి 240 అవుతుంది. దీన్ని ఇటు తిప్పి రాస్తాం, తెలియని అవతల రాసుకోవాలి కాబట్టి. సో 243కి 100 అయితే 240కి
ఎంత అంటే టోటల్ టోటల్ ఒక దగ్గర, మిగిలిన ఒక దగ్గర ఒక సైడ్ రాయాలి. రాసి 240 × 100/200 రాయాల్సింది. ఇంటిలో ఒక రాసేసాడు, బైకి బై వచ్చింది కాబట్టి ఇంట్లో 3 రాసేస్తే మనకు రాసేసి 200 కొట్టిస్తాం. 2ని కొట్టేస్తే 120 వస్తుంది. 120 × 3 360. ఇవిది ఆన్సర్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక పరీక్షలో 35 మార్కులు పొందిన పాస్ అగును, 35% మార్కులు పొందిన పాస్ అగును. ఒక విద్యార్థి 32% మార్కులు పొంది 6 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యను, ఆయన మొత్తం మార్కులు ఎన్ని? అంటే మనకు 35% మార్కులు రావాలి, 35% మార్కులు పాస్ మార్కులు, కానీ అతనికి వచ్చింది ఎంత? 32 మార్కులు, 32% మార్కులు. అంటే ఎంత శాతం తక్కువ మనకు? 3% తక్కువ. ఈ 3%కి 6 మార్కులు, అంటే శాతానికి 2 మార్కులు చొప్పున, 1 శాతానికి 2 మార్కులు చొప్పున ఉన్నది. మరి 100కి ఎంత అవుతుంది? మరి 1 శాతానికి 2 మార్కులు అంటే 100కు 200 మార్కులు, అంటే మొత్తం మార్కులు ఎన్ని? 200, మొత్తం 200 మార్కులు. ఈ విధంగా మనం ఈజీగా చేసుకోవచ్చు. మనకు అడిగింది ఎంత? మొత్తం మార్కులు. కాబట్టి మొత్తం మార్కులు 100కు చూసుకుంటే మనకు 200, అంటే 1 శాతం, 100 శాతానికి 1 శాతానికి 2 మార్కులు చొప్పున 100 శాతానికి ఎంత అవుతుంది? 200 మార్కులు వస్తుంది. ఈ విధంగా ఈజీ పద్ధతిలో చేసుకోవచ్చు. మరొక పద్ధతిలో కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 3% 6 మార్కులు, అంటే 100 మార్కులకు 3 మార్కులు వస్తే 6 మార్కులకు ఎంత ఉండాలి? దీనే తిప్పి రాద్దాం. తిప్పి ఇదొక పద్ధతి ఫ్రెండ్స్ కదా. 3కి 100 మార్కులు అయితే 6కి ఎంత? ఇది చేస్తే 6 × 100/3, 3 × 6, 2 × 100 200. ఈ విధంగా మనం 2 పద్ధతిలో చేసుకోవచ్చు. ఒకలా ఒక పద్ధతి మర్చిపోయినా మరొక పద్ధతిలో చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరిగింది. ఒక వ్యక్తి 56% ఓట్లు పొంది తన ప్రత్యర్థిపై 720 ఓట్ల మెజార్టీతో గెలిచిన, అయినా మొత్తం ఓటర్లు ఎంతమంది? అంటే ఇక్కడ 100కు 56 మంది ఈ మొదటి వ్యక్తికే వేశారు అనమాట. సో 56% మొదటి వ్యక్తికి పడ్డప్పుడు, ఓట్లు పడ్డప్పుడు రెండవ వ్యక్తికి ఎంత పడుతుంది? 100లో 56 పోతే 44%, రెండవ వ్యక్తికి పడుతుంది ఓట్లు. ఇది మొదటి వ్యక్తికి. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యన ఎంత శాతం తేడా ఉంది? 56 − 44, 56% − 44% చూస్తే మనకు 12% తేడా ఉంది. ఈ 12% మెజారిటీ, అంటే 12% అంటే 720 ఓట్లు. అంటే ఇక్కడ చూడండి, 100కు 12 అయినప్పుడు 720కి ఎంతకు? 720 అవుతుంది. సో దీన్ని తిప్పి రాస్తే 720 12కు 100, 720కి ఎంత? ఇది చూస్తే 720 × 100/12, 12 × 12 = 12, 60, 60 × 100 = 6000, 6000 మంది మొత్తం ఓటర్లు. ఇక్కడ 100 కన్నప్పుడు ఇక్కడ కూడా 6000 మొత్తం ఓటర్లు. ఇది లెక్క ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మరిన్ని ఉదాహరణ లెక్కలతోటి శాతంలో తర్వాత వీడియోలో చూద్దాం. అయితే ఈ వీడియో చూసే ముందు నా యొక్క వీడియోని, నా యొక్క ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.